జై భీమ్ గట్టిగా జై భీమ్ థ్యాంక్ యూ ఈ సభ కార్యక్రమానికి ఒక ముఖ్య భూమికను పోషించి మన ముందు వెళ్ళిపోయిన వైస్ ఛాన్సలర్ రవీందర్ గారికి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న సోదరులు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారికి స్పెషల్ ఇన్వైటీ ప్రొఫెసర్ గణేష్ గారికి ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎస్సీ సెల్ సంచాలకులు ప్రొఫెసర్ బి మంగునాయక్ గారికి ఇతర మిత్రులు పెద్దలు స్టేజీలో ఉన్న అనేక మందికి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇది నేను ఒక గౌరవంగా భావిస్తున్నాను నేను ఇక్కడ మాట్లాడటం ఈ స్టేజ్ మీద చాలాసార్లు మాట్లాడాం దాదాపు పది పదిహేను ఇరవై సార్లు మాట్లాడింటాం తక్కువ కాకుండా కానీ ఉస్వా యూనివర్సిటీ అధికారికంగా నిర్వహిస్తున్న ఒక మహనీని ఉపన్యాసాన్ని ఇవ్వడానికి పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే నాకు ఎప్పుడైనా ఒక భయం ఉంటుంది అంటే మనం మాట్లాడేది చాలా మందికి తెలిసి ఉంటుంది మరి మనం ఏం మాట్లాడాలి తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్తే ఏం ఉపయోగం ఉంటుంది అంబేద్కర్ గురించి చెప్పాలి అని అంటే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చెప్పటము ఇంకోటి చెప్పటము ఇవన్నీ ఒక సర్వసాధారణ విషయాలే నేను మీ అందరి ముందట ఇక్కడ చాలా పెద్దలు ఉన్నారు నాకంటే వయసులో కానీ వచ్చు లేకుంటే చదువులో కావచ్చు ముసలయ్య గారు ఉన్నారు శివనాగరెడ్డి గారు ఉన్నారు ఇంకా పేరు పేరున చాలా మంది మిత్రులు ఉన్నారు అసలు అంబేద్కర్ గారిని ఈ మధ్య చాలా చర్చ జరుగుతున్నది మీరు ఏ పత్రికలో చూసినా ఏదో ఒక రకమైన చర్చ ఉంటుంది ఆ జయంతి సందర్భం కావచ్చు లేకుంటే రకరకాల సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు కొంతమంది కావాలని పొగిడినట్టు పొగిడి ఏమంటారు కదా తిట్టడానికి పోడితలతో తిట్టడం అనే ప్రక్రియ కూడా ఈ మధ్య కొంతమంది ఎన్నుకున్నారు నేను రీసెంట్గా ఆ బాధతోనే ఒక ఆర్టికల్ రాశా ఒక పోయిన ఒక పదిహేను రోజుల క్రితం సాక్షిలో అంబేద్కర్ భావం ప్రజాస్వామ్యం అని మనొక పెద్ద మనిషి రాశాడు నేను పేరెత్తుకోను మంచిది కాదు నాకు మిత్రుడే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబిల్ ఎవరు రాశారు అసలు ప్రియాంబిల్ అంబేద్కర్ రాశాడా రాయలేదా రాస్తే ఎవరు రాశారు మొత్తం వ్యాసంలో ఈ పరిష్కారం ఏం లేదు అంబేద్కర్ రాశాడా రాయలేదు అంబేద్కర్ రాసే ఉంటాడు ఇక అర్థం కాలే నాకు అంబేద్కర్ రాసిండు అంటే రాసిండు అని చెప్పొచ్చు దానికి రుజువులు ఏమన్నా ఉంటే లేదా అంబేద్కర్ రాయలేదు అని అంటే రాయలేదు అంబేద్కర్ ఇంకొకరు రాశారు అని చెప్పొచ్చు తప్పులేదు అంటే ఇటువంటి చాలా వక్రీకరణలు చాలా గందరగోళాలు అంబేద్కర్ మీద వస్తున్నాయి నేను అనుకున్న పదిహేను ఏళ్ళ క్రితం పదిహేను పది పదిహేను ఏళ్ళ క్రితం అనుకుంటాను కాకితీ యూనివర్సిటీకి ఇదే మెమోరియల్ లెక్స్ ఇవ్వడానికి వెళ్ళా నేను ఆ రోజు మాట్లాడాను కొన్ని విషయాలు దాన్ని నేను గత పదేళ్ళుగా ఒక విద్యార్థిగా అంబేద్కర్ను చదువు చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఇంకా నేను ఐఎమ్ స్టిల్ లర్నింగ్ అంటే దాదాపు టైం దొరికినప్పుడల్లా చదువుతూ ఉంటాం జర్నలిస్టులుగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ పెద్ద మాకు అదన పనులే ఉండవు కాబట్టి చదువుతూ చదవటం అనేది ఒక నాకు ఇష్టమైన ఇంకొక మిత్రుణ్ణి గుర్తు చేసుకోవాలి ఈ స్టేజ్ మీద ఉన్నందుకు లేకుంటే ఉస్మా యూనివర్సిటీలో మాట్లాడుతున్నందుకు ఆయన కృష్ణారెడ్డి గారు చాలా మంచి మిత్రుడు ఆయన అంటే ఒక ప్రొఫెసర్ విద్యావంతుడు ఒక విద్యావేత్త అధ్యయనం కానీ ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎటువంటి విషయాలు మాట్లాడాలి ఆయన బ్రతికున్నప్పుడు ప్రతిరోజు మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళం కాదు అంబేద్కర్ కావచ్చు మార్క్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఇప్పటికి స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ యాజ్ ఏ అంబేద్కర్ స్టూడెంట్ అది చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది తద మీ అందరికీ ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను నచ్చకపోతే మాత్రం క్షమించాలి నా తప్పు అయితే నేను దాన్ని వెనక్కి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను ఒకవేళ ఆలోచిస్తే మీరు ఆలోచించండి దాని మీద వెంటనే నిర్ణయం తీసుకోవద్దు అంబేద్కర్ ఫిలాసఫీని కానీ అంబేద్కర్ ఆచరణను కానీ కార్యాచరణను కానీ సమకాలీన భారతదేశంలో కానీ లేకుంటే అంతకుముందు గతం జరిగిన చరిత్రలో కానీ ఎక్సెప్ట్ బుద్ధ దెర్ ఈజ్ అ నో క్యాంపేర్ విత్ అంబేడ్కర్ దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ ఐ విల్ స్టాండ్ ఐ విల్ స్టాండ్ బై ఇట్ ఇప్పుడే కదా నేను ఇంకెక్కడికైనా వచ్చి మాట్లాడని ఎం రెడీ బికాస్ ఇది ఎందుకు మీ మీ ముందు ఎందుకు మాట్లాడుతున్నానంటే యు ఆర్ స్కాలర్స్ మీకు భవిష్యత్తు ఉంది మీరు ఇంకా ఇంకా చదవడానికి ఆలోచించడానికి సమయం ఉంది మీ మెదడులో వేయాలి అనేది నా ఉద్దేశం ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామంది ఈ మధ్య కంపారిజన్స్ మొదలైన అంబేద్కర్ ఇంకో కానీ అంబేద్కర్ నేను ఎవరిని తక్కువ చేయట్లేదు భారతదేశంలో ప్రజల కోసం పనిచేసిన ప్రతి విప్లవకారుణ్ణి ప్రతి సామాజిక సంస్కర్త ప్రతి సామాజిక కార్యకర్తని నేను చేతులెత్తి శిరస్సు వంచి వాళ్ళ కృషికి నేను నమస్కరిస్తున్నాను ఎవరిని నేను తక్కువ చేయట్లేదు బట్ అంబేద్కర్ అనే ఒక మాట అంబేద్కర్ అనే ఒక పదం అంబేద్కర్ అనే ఒక మనిషి ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ దీనికి చాలా చాలా సమాచారం ఉంది చాలా చాలా వస్తువు ఉంది విషయం ఉంది మనం స్టడీ చేయదలుచుకుంటే దానికి తగ్గట్టుగా అన్ని రకాల అవసరాలు ఉన్నాయి నేను ఇంకో మాట కొద్దిగా పిల్లల చెప్తున్నా ఒక ఒక వ్యక్తి తన జీవితాన్ని ఒక స్క్రిప్ట్గా రాసుకొని తానే నటించి తానే దర్శకత్వం ఉంచి తానే వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఆయన జీవితం ఎక్కడ మీకు గ్యాప్ ఉండదు అంబేద్కర్ జీవితంలో నైన్టీన్ ఫిఫ్టీన్లో అది యాన్సెంట్ కామర్స్ గురించి పేపర్ సబ్మిట్ చేసిన నాటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరవ తేదీ వరకు విశ్రమము లేని అంటే ఎటువంటి విశ్రాంతి లేని జీవితాన్ని గడిపిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మీరు మొత్తం క్రనాలజీ మొత్తం ఆయన జీవిత చరిత్రను చదవండి ఆయన రచనలు చదవండి ఈస్ ద వన్ స్టే సెకండ్ థింగ్ ఒక మనిషి ఒక వ్యక్తి కొన్ని పరిశోధనలు చేస్తారు వాళ్ళ పరిశోధన పుస్తకాలు వస్తాయి దాని మీద చర్చలు జరుగుతుంది అంతటితో అయిపోతుంది ఒక వ్యక్తి ఒక విషయం మీద ఒక కార్యాచరణ చేస్తాడు ఒక ఉద్యమం నడుపుతాడు ఆ ఉద్యమం సక్సెస్ అవుతుంది అంతటితో అయిపోతుంది ఒక వ్యక్తి ఏదో రాజ్యాంగం రాస్తాడు దాంతో అయిపోతుంది కానీ అంబేద్కర్ మొత్తం తన జీవితంలో మొదలు పెట్టిన దాన్ని చివరి దాకా తీసుకెళ్లకుండా ఉండలేదు ఆయన చివరికి తీసుకెళ్ళి డెడ్ ఎండ్కి తీసుకెళ్ళాడు ఎవ్రీ ఇష్యూ ఆ తర్వాత ఉంద ఉండదా అంటే చాలా పని ఉంటుంది ఉండదు అనుకుంట బట్ ఒక లాజిక్ ఎండికి తీసుకెళ్ళటం అనేది అంబేద్కర్ గారు చేశారు ఒకటి ఈ విషయం అయితే రెండోది అంబేద్కర్ని ఇంకో చాలా మంది అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చాడు అంబేద్కర్ ఇంతకుముందు మేడం గారు పాడారు చాలా డిగ్రీలు చేశారు డోంట్ వాంట్ ఎనీ డిగ్రీ డిగ్రీలు చేయడం అనేది ఇష్యూ కానే కాదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక మనకు మ్యాన్ ఒక మానే లాగా పట్టి ఉంది ఒక ఆయన రీసెంట్గా నూరు డిగ్రీలు చేశాడు ఎందుకు బొంద పెట్టుకోవడానికి తెలుసు నాకు మిత్రుడు ఆయన నూరు డిగ్రీలు చేశాడు అంబేడ్కర్ స్ఫూర్తి అట ఆయనకి ఏం చేయాలి నూరు డిగ్రీలు నెత్తి నెత్తుకొని తిరగడానికి అంబేద్కర్ డిగ్రీలు ఏమి స్ఫూర్తిగా తీసుకోవద్దు ఒక డిగ్రీ లేని రెండు డిగ్రీలు లేని వాళ్ళు చాలా పనులు చేశారు అంబేద్కర్ గారికి అవకాశం వచ్చింది ఆయన డిగ్రీలు చేశాడు డిగ్రీలు డిగ్రీ కోసం చేయలేదు ఆయన ఎట్లా చేశాడు నేను చెప్తాను ఎందుకు చేశాడో చెప్తాను ఆయన ఆయన చేసినవి చాలా డీల్ ఇట్లా అవన్నీ వస్తాయి వేరే విషయం బట్ ఆయన ఎక్కడెక్కడ చేశాడు ఎందుకు చేశాడు ఆయన ఉద్దేశం ఏం చెప్తాను అంబేద్కర్ గారు మీకు అందరికీ తెలుసు పంతొమ్మిది వందల పదిహేను పదమూడులో కొలంబ కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాడు సరే అంతకుముందు ఆయన చరిత్ర చదువుకున్నారు పక్కన పడు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని పనులు మొదలుపెట్టాడు ఆ పనులు మొదలు మొదలుపెట్టడం అనేది ఏ ఉద్దేశంతో మొదలుపెట్టాడు అన్వేషణతో మొదలుపెట్టాడు ఒక అన్వేషణ ఆయన మొదలు చేసింది ఒక అన్వేషణ అందుకే ఆ అన్వేషణ అనేది ఎట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ ఈ దేశంలో ఆర్థిక స్థితి అది ఆర్థిక రంగంలో ఆర్థిక శాస్త్రంలో తన ప్రయత్నాన్ని మొట్టమొదటిసారిగా మొదలు పెట్టడం మనం చూస్తాం రెండోది పంతొమ్మిది వందల పదహారులో కులాల పుట్టుక గురించి దాని విస్తరణ గురించి మాట్లాడాడు మూడోది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అమెరికా నుంచి వచ్చినాక సౌత్ బరో కమిటీ ముందు ఆయన ఒక తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు ఇవి మూడు మూడు స్ట్రీమ్స్ ఇవి ఆర్థిక విషయాల మీదేమో ప్రాచీన భారతదేశంలో ఉండే వ్యాపార వాణిజ్య స్థితిగతులు మీద ఒక పేపర్ అయితే పంతొమ్మిది వందల పదహారులో కులాల పుట్టుకకు సంబంధించి తన యొక్క జీవిత అనుభవం నుంచి ఈ కులం ఏంటి ఈ కులం అంచువేతకు గురైన కాబట్టి దానికి ఉన్న లోపాలేంటి మంచి ఏంటి చెడేంటి అని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు అమెరికాలో ఉండడం వల్ల అమెరికా యొక్క అప్పటికే అమెరికాలో మీ అందరికీ తెలిసి పంతొమ్మిది వందల పది నుంచి ఇరవై వరకు ముప్పై నలభై వరకు కూడా మనకు నల్లజాతి పౌరకుల ఉద్యమాలు నడుస్తున్నాయి కొలంబియా నానుకునే చాలా యూనివర్సిటీ నానుకొని చాలా బ్లాక్ గెటోస్ ఇవన్నీ ఉన్నాయి అదొక ప్రభావం ఆయన మీద ఉంది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన పరిణామాలు ఆయన మెదడులో ఉన్నాయి ఇది ఒక పరిణామం అంతకంటే ఇంపార్టెంట్ ఆయనకు ఒక నలుగురు టీచర్లు కూడా దొరికారు చాలామందికి టీచర్స్ దొరకడం అనేది మంచి టీచర్స్ దొరకడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ వాళ్ళలో మీ అందరికీ తెలుసు ప్రొఫెసర్ జాన్ డ్యూ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ సెలీగ్ మనీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ గోల్డెన్ వైజర్ ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ ఇట్లా ఈ ముగ్గురు మూడు రంగాల్లో ఆయనను ప్రభావితం చేయగలిగారు అందరికంటే ఎక్కువగా సెలిగ్మన్ అండ్ జాన్ డ్యూ ప్రభావం అంబేద్కర్ మీద చాలా ఉంది తర్వాత ఆయన రచనలు అన్నింటిలో మనకు అది కనబడతారు జాన్ డ్యూ అంబేద్కర్ డెమోక్రసీ మీద ప్రజాస్వామ్యం మీద చాలా విస్తృతమైన పరిశోధనలు చేసిన ఆనాటి సమకాలీన తాత్వికవేత్తల్లో ఒక ప్రముఖుడు ఈ మూడు స్ట్రీమ్స్ని మొదలైన స్టార్ట్ చేస్తే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాన్ని మొదలుపెట్టి మళ్ళీ లండన్కి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ మీద డాక్టరేట్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రాంతంలో కొంత ప్రొఫెసర్గా ఇక్కడ ఉద్యోగం చేసి అవన్నీ చిన్న విషయాలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆయనకు ఒక బాంబే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో నామినేట్ చేయబడ్డాడు అంటే ఒకవైపు తన ఆచరణ అనుభవాన్ని జోడిస్తూ రాజకీయ హక్కులు ప్రయాస సామాజిక హక్కులు అదేవిధంగా ఆర్థిక పరిశోధన సాగిస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఏడు వచ్చేసరికి నాకు తెలిసి పంతొమ్మిది వందల ఇరవై ఏడు వచ్చేసరికి ఆయన వయసు కనీసం మీరు ముప్పై ఏళ్ళు కూడా లేవు ఆయన మొట్టమొదటి పేపర్ సబ్మిట్ చేసేటప్పుడు ఆయన ఇరవై ఐదు ఏళ్ళు మాత్రమే అట్లా స్టార్ట్ చేసిన వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బాంబే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆయన ప్రసంగాలు కనుక మీరు ఒకసారి చదివితే ఈరోజు మనం హాస్టల్స్ గురించి మాట్లాడుతున్నాం హాస్టల్స్ ఉండాలి ఎస్సీలకి బీసీలకి విమెన్కి ఫస్ట్ హాస్టల్ విద్య ఉండాలి అని మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల అరవై ఇరవై ఏడులో బాంబే ఎగ్జిబుడ్ గారు ఆయన ఎందుకు చెప్పాడంటే మేము మా పిల్లలు మా వాతావరణము మా పరిసరాలు చదువుకు అనుకూలంగా లేవు మీరు స్కూల్కి వచ్చి పంపిస్తే వాడు అక్కడ చదువుకునేది ఏమి ఉండదు మా బట్టిలో మా మురికిలో మా నీళ్ళల్లో మాకు తిండి లేక మేము ఉండటం అనేది సాధ్యం కాదు అది చదువు రాదు కాబట్టి ప్రభుత్వం ఏదైనా అనగారిన వర్గాలకు అంటరానుకూలాలకు ఏదైనా చేయదలుచుకుంటే హాస్టల్స్ ఉండాలి అని మొట్టమొదట ప్రతిపాదించిన వ్యక్తి అంబేడ్కర్ ఈరోజు మనం అది మొదలు పెడితే మనం ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతానికి వచ్చేసేప్పటికి హాస్టల్స్ గురించి రెసిడెన్షియల్ స్కూల్ గురించి అంబేద్కర్ని అర్థం చేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు శంకరన్ కేఆర్ వేణుగోపాల్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీకి రాజకీయ అవసరాలు వచ్చి ఎస్సీ ఎస్టీల కోసం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అవన్నీ మొదలైన అంతమంది ప్రైవేట్ వ్యక్తులు చాలా మంది నడిపారు అది వేరే అంటే ఒక తను బాంబే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పనిచేస్తున్న క్రమంలోనే పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్ వచ్చింది అంటే ఎంతో కాంట్రాస్ట్ ఉంటుందంటే ఆ లైఫ్ సైమన్ కమిషన్ వస్తే మనం భారతదేశ నాయకులందరూ సైమన్ గో బ్యాక్ అని మాట్లాడారు మన ప్రకాశం పంతులు గారు మొత్తం ఆయన చొక్కా నిప్పి నన్ను కాల్చం అని చెప్పి మనం చదువుతుండే కానీ అంబేద్కర్ సైమన్ కమిషన్ ముందుకెళ్ళి మాకు రాజకీయ హక్కులు కావాలని మాట్లాడు సైమన్ కమిషన్ గో బ్యాక్ అనలేదు అంటే ఎందుకు మన నిజానికి మనలాంటి వాళ్ళు ఎవరన్నా అయితే ఏమనుకునేవాళ్ళము అయ్యో మనం ఇట్లాంటివి ఎవడన్నా మన దేశద్రోహులు అంటారేమో మనల్ని ఎవడన్నా తప్పుగా తిడతారేమో దూషిస్తారేమో అని అనుకునేవాళ్ళు కానీ ఆయనకు అది కాదు ముఖ్యం సైమన్ కమిషన్ ఎందుకు వచ్చింది భారతదేశంలో ఓటింగ్ హక్కు ప్రజాస్వామ్యము లేకుంటే ప్రభుత్వాల పని విధానం దీంట్లో ఉండాలి అప్పుడు ఆయన అడిగింది సౌత్ బరో కమిటీ లేదా అడిగాడో అంటే ఓటింగ్ హక్కును విస్తృతం చేయాలి అనగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలనే విషయాన్ని మరొకసారి సైమన్ కమిషన్ ముందు మాట్లాడాడు కంటిన్యూటీ చెప్తున్నాను సైమన్ కమిషన్ అయిపోయినాక అంటే ముందు మన ఒక రాజకీయ స్ట్రీమ్ను తీసుకుంటే సైమన్ కమిషన్ అయిపోయిన తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటిలో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా ఒక ఆర్గ్యుమెంట్ను బిల్డప్ చేశాడు అండ్ ఆయన గ్రోత్ కూడా ఎట్లుంటుందో మీరు చూడండి అప్పటి వరకు అనగారిన వర్గాలు అని మాట్లాడిన అంబేడ్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఇంకో కొత్త ఆర్గ్యుమెంట్ను తీసుకొచ్చాడు వీఆర్ సోషల్ మైనార్టీస్ అంటే ఎందుకు సోషల్ మైనార్టీస్ అనే మాట మాట్లాడాడంటే అప్పటికి క్రిస్టియన్ మైనార్టీస్ ముస్లిం మైనార్టీస్కి రిజర్వేషన్లు ఉన్నాయి రాజకీయ రంగంలో వాళ్ళకు కొన్ని సీట్లు కేటాయించబడ్డాయి వాళ్ళు రీజనల్ రిలీజియన్ మైనార్టీస్ అయితే మేము సోషల్ మైనార్టీస్ సోషల్ మైనార్టీస్ వాళ్ళు రిలీజియన్ మైనార్టీస్ కంటే చాలా అంచువేత గురవుతున్నారు కాబట్టి సోషల్ మైనార్టీ అనే ఒక మా మా ప్రాబ్లం అనేది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నది కాబట్టి మాకు ప్రత్యేక నియో ఓటింగ్ విధానం కావాలి సపరేట్ ఎలక్ట్రోట్ అంటే మా అభ్యర్థుల్ని మేమే ఎన్నుకునే ఒక అవకాశం మాకు కల్పించాలి అప్పుడే మాకు నిజమైన ప్రజాప్రతినిధులు వస్తారు అనే ఆర్గ్యుమెంట్ని బిల్డప్ చేసి గాంధీతో ఎంత ఢీకొనాలను అంత ఢీకొని చివరికి గాంధీ అభిప్రాయాలను మొత్తం ఓడించి రామ్సే మెక్డొనాల్డ్ ఆధ్వర్యంలో ఆయన కమ్యూనల్ అవార్డును మనం అంబేద్కర్ పొందాడు కమ్యూనల్ అవార్డు పొందిన తర్వాత మీ అందరికి తెలుసు గాంధీ ఎరవాడ జైల్లో అది కనుక సపరేట్ ఎలక్ట్రోడ్ పెడితే నేను చచ్చిపోతాను హిందువులను విడదేడు హిందువులు అనే మాటని అంబేద్కర్ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు హిందువులు అనే ఒక వర్డ్ ఏదైతే ఉందో అది ఒక మతానికి సంబంధించింది కాదు ఈ దేశంలో అసలు కులమే ఐడెంటిటీ తప్ప మతం అనేది ఐడెంటిటీ కానే కాదు మతం అనే దానికి దేశంలో ఎటువంటి ఒక రికగ్నేషన్ ఒక సూత్రము ఒక ప్రాతిపదిక లేదు కాబట్టి హిందూ మతంలో మేము భాగం మీరు ఏదైతే అంటున్నారో అది పూర్తిగా ఒక కుట్రపూరితమైన రాజకీయమైన ఎత్తుగడ తప్ప అది నిజం కాదు అనే ఆర్గ్యుమెంట్ చాలా బిల్డప్ చేశారు చివరికి మీ అందరికీ తెలుసు అది ఓడిపోయాడు అంబేద్కర్ పూనా ఒడి చేసుకోవాల్సి వచ్చి పూనావడి అంబేద్క ముందు చాలా తంత జరిగింది అదంతా మీరు చదవచ్చు కానీ పూనావాడి అంబేడ్కర్ను ఎందుకు చేసుకున్నాడు అంబేడ్కరు ఎందుకు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అని అంటే ఆయన ఒకే ఒక విషయంలో బయటపడ్డాడు ఇంతకుముందు మాట్లాడినట్టే గ్రామాల్లో మా వాళ్ళు చాలా మైనారిటీగా ఉన్నారు చాలా పేదవాళ్ళుగా ఉన్నారు ఒకవేళ గాంధీ కథనే ప్రమాదం జరిగితే గ్రామాల్లో మా వాళ్ళ బతుకులు కష్టమవుతాయి అనే ఉద్దేశంతో కమ్యూనిటీ కోసం వెనక్కి వెళ్ళడం అనేది జరిగింది ఆ తర్వాత అంబేడ్కర్ మైండ్ సెట్ మారిపోయింది ఆ తర్వాత మీరు అంబేద్కర్ను డిఫరెంట్గా చూడాలి పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ఒక ఫేజ్ అయితే పంతొమ్మిది వందల ముప్పై రెండు పూనా ఉడంబెడిగే తర్వాత అంబేద్కర్ ఇస్ అ రెబల్ పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై రెండు వరకు ఏదైనా వస్తుందేమో నా కమ్యూనిటీకి ఏదైనా ఒక ఉపశమనం వస్తుందేమో ఈ కమ్యూనిటీకి ఏదైనా కొన్ని హక్కులు వస్తాయేమో అభిప్రాయంలో ఉన్నాడు కానీ పంతొమ్మిది వందల ముప్పై రెండు పూనా ఉడంబెడిగే తర్వాత ఈ గాడ్ రెబెల్ అందుకే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరులో కళ్యాణ్ అనే ప్లేస్లో దాదర్ అనే ప్లేస్లో యావలా అనే ప్లేస్లో చాలా అద్భుతమైన ప్రసంగాలు చేశారు మేము హిందువులం కాదు అక్కడైనా ప్రకటించి నేను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో యవలో యావలాలో మాట్లాడుతూ నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావను అని చెప్పి ఎందుకు తీసుకున్నాడు ఆ నిర్ణయం అప్పటికైనా అర్థమైపోయింది అంటే ఈ సమాజంలో నాకు స్పేస్ లేదు కమ్యూనిటీకి స్పేస్ లేదు ఇక్కడ ఉండటం అనేది ఇంకా అనవసరమైన విషయంగా కనబడుతున్నది అందుకే చాలాసార్లు అంటాడు ఆ మూడు ఉపన్యాసాల్లో చాలా చోట్ల అంటాడు ఆయన అసలు మిమ్మల్ని ఎవరన్నా మనుషులుగా చూస్తున్నారా ఇక్కడ హిందూ మతంలో ఉండాలా లేదా అనే ఎవరైనా మనల్ని కనీసం ఒక మనిషిగా ఒక వ్యక్తిగా ఏమైనా ఆలోచిస్తున్నారా అనే విషయాన్ని తీసుకొని మొత్తం ఆయన దాని నుంచి బయటపడటం అనేది జరిగింది అందుకే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ముప్పై ఐదు చట్టం వచ్చింది మీ అందరికీ తెలుసు భారత చట్టం ఇండియన్ యాక్ట్ నైన్టీన్ థర్టీ నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఎన్నికలకు సంబంధించి జాయింట్ ఎలక్ట్రోడ్స్ అంబేద్కర్ సపరేట్ ఎలక్ట్రోట్పై జాయింట్ ఎలక్ట్రోడ్స్ వచ్చినాయి అంటే అందరు కలిసి ఓట్లేసే ఒకటి వచ్చింది అప్పుడు నైన్టీన్ థర్టీ సిక్స్లో ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీని పెట్టాడు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టేటప్పటికీ ఆయనకున్న బాంబేలో మహారాష్ట్రలో ఉండే కమ్యూనిస్ట్ మూమెంటు రైతుల మూమెంటు ఇవన్నీ ప్రభావంతో వీళ్ళందరూ లేబర్గానే ఉన్నారు కాబట్టి దళితులు ఎక్కువ మున్సిపల్ లేబర్స్ టెక్స్టైల్ లేబర్స్ రైల్వే లేబర్స్ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఇది కరెక్ట్గా ఉంటుంది అనేది ఒకటి రెండోది అప్పటికే బ్రిటన్లో ఉన్న లేబర్ పార్టీ ప్రోగ్రెసివ్గా ఉంది కాబట్టి అటువంటి ప్రభావం కూడా అంబేద్కర్ మీద ఉంది అట్లా ఇండిపెండెంట్ లేబర్ పార్టీని పంతొమ్మిది ముప్పై ఆరులో పెట్టడం అనేది మనం చూస్తాం ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టిన తర్వాత చాలా చోట్ల లేబర్ పార్టీ ఓడిపోయింది కొన్ని చోట్ల గెలిచారు అప్పుడు మళ్ళీ అగైన్ గాంధీ మీద ఒక సైద్ధాంతికమైన దాడి చేశాడు అందుకే ఆయన ఒక పుస్తకమే రాశాడు నైన్త్ వాల్యూమ్ మీరు ఏదైతే ఉందో నైన్త్ వాల్యూమ్ టోటల్గా గాంధీ కాంగ్రెస్ అంటరాని కులాలకు ఏం చేశారు అనే దానిలో చాలా విపులంగా ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్లో దళితులు ఉన్నారు ఎందుకు ఈ రాజకీయ హక్కులు అనేటివి నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో పెట్టినా కూడా ఎందుకు అమల్లోకి రాలేదు అవి ఫలితాలను ఇవ్వలేదు అని చెప్పి చాలా డీటెయిల్ స్టడీ చేశాడు ఆ తర్వాత మీకు వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మినిస్టర్గా చేరాడు చేరిన తర్వాత ఆయన కొన్ని సౌకర్యాలని కొన్ని విద్యా విషయాన్ని సంబంధం చేశాడు ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్లో కాన్స్టిటెంట్ అసెంబ్లీలో చేరటానికి ముందు స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే ఒక పుస్తకం అది పుస్తకం కదా దట్స్ అ డాక్యుమెంట్ అంటే ఆయనకు ఈ కాన్స్టిట్యూంటు అసెంబ్లీలో చేరుతానో లేదో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికవుతానో లేదో కాన్స్ట్యూంట్ అసెంబ్లీలో ఉంటానో లేదో అనే ఒక విశ్వాసం లేదు ఆయనకు కాబట్టి దీన్ని డ్రాఫ్ట్ నన్న ఆ కమిటీకి ఇద్దాము ఇది అమలు చేస్తే బాగుంటుంది అనే పద్ధతిలో చేశాడు అందులో చాలా రాజకీయ సంస్కరణల గురించి ఓటింగ్ గురించి అన్ని మాట్లాడాడు ఇక మీకు రాజ్యాంగంలోకి వచ్చి ఇంత రాజ్యాంగ సభలోకి వచ్చి రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్ అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో మీ అందరికీ తెలుసు కాన్స్టిట్యూషన్ అనేది ఎంత వైబ్రెంట్గా తయారైంది అనే విషయాన్ని ఒకటి రెండు విషయాలను మీకు చెప్పాలి చాలా కాంట్రవర్షియల్ విషయాలని ఓటింగ్ హక్కుని ఓటింగ్ రైట్ని ఫండమెంటల్ రైట్లో చేర్చాలి అని అంబేద్కర్ లాంటి వాళ్ళు వాదిస్తే సర్దార్ పటేల్ దాన్ని పూర్తిగా వ్యతిరేకించు ఒక్క దశలో యూనివర్సల్ ఫ్రాంచైజ్ కూడా సార్వత్రిక వయోజన ఓటింగ్ కూడా సర్దార్ పటేల్ ఒప్పుకోలేదు అసలు అటువంటి ఓటింగ్ పద్ధతి మనం ఇండియాలో చేయగలుగుతామా ఇండియాలో ఉండే సమాజం అటువంటి స్థితిలో ఉందా అటువంటి చైతన్యాన్ని అటువంటి విద్యా నేపథ్యాలు ఉన్నాయా తెలివి ఉందా మనకు చైతన్యం ఉందా అనే చర్చ కూడా జరిగింది దాన్ని అంబేద్కర్ చాలా స్పష్టంగా ఓటింగ్ హక్కుకి ప్రజాస్వామ్యంలో పాల్గొనేదానికి ఒక వ్యక్తి యొక్క చదువుని వ్యక్తి యొక్క కులాన్ని వ్యక్తి యొక్క ఆస్తిని వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని సంపదని దృష్టిలో పెట్టుకోకూడదనే దృష్టితోనే మనం ఆయన వ్యతిరేకించాడు చివరికి కనీసం అది మనకు త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్గా మనకి ఈరోజు రాజ్యాంగంలో ఉంది అదేవిధంగా మీకు రాజ్ రాజకీయకు సంబంధించిన విషయాల్లో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కానీ లేకుంటే ఎస్సీలకు సంబంధించిన రా రాజకీయ రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా చేర్చడం అనేది మనం చూస్తాం తర్వాత ఈ ఇదొక క్రమం మనం చూడాలి రెండో క్రమము ఒక సోషల్ మూమెంట్ కులాన్ని ఆయన మొదట పరిశీలించి కులం యొక్క రూపురేఖల్ని కులం యొక్క చరిత్రని అర్థం చేసుకోవడానికి చూసి ఆ తర్వాత కులాన్ని తన యొక్క కులము యొక్క అధ్యయనాన్ని తన యొక్క మొత్తం జీవిత సర్వస్వంగా భావించినట్టు కూడా ఆయన చెప్పుకున్నాడు నేను ఒక కోట్ చెప్తాను మీకు చాలా ఆశ్చర్యం ఉంటుంది అంటే అనుకున్నది మనిషి సాధించడానికి ఒక నలభై ఏళ్ళ ముందే చెప్పగలిగి చేయగలగటం అని చెప్పి చేయగలగటం అని నా ఈ పత్రం యొక్క ప్రధాన ఉద్దేశం పరిశోధనను సరి అయిన దారిలోకి తెచ్చి సత్యాన్వేషణను సుగమం చేయడమే పరిశోధనలో ఎలాంటి పక్షపాతానికి చోటు ఇవ్వకూడదు శాస్త్ర పరిశోధనలో వ్యక్తిగత మనోభావాలకు విలువ లేదు స్థానం ఉండకూడదు విషయాన్ని వస్తగత దృక్పథంతో పరిశీలించి నిర్ధారించుకోవాలి చిట్ట చివరగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను అని కులాన్ని గురించి నాదే అయిన ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయాలని నాకు ఎంతో అభిలాష ఉన్నది కులం గురించి నాదే అయిన ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయాలని నాకు ఎంతో అభిలాష ఉన్నది అయితే ఆ సిద్ధాంతం నిలబడదని ఎవరైనా నిరూపిస్తే ఆ సిద్ధాంతాన్ని వదిలివేయడానికి కూడా అంతే ఉత్సాహం చూపుతానని తెలియజేసుకుంటున్నాను ఇది ఫస్ట్ జెనసిస్ ఆఫ్ క్యాస్ట్ అనే ఒక పత్రంలో నా నాది ఒక భారతదేశంలో ఒక సామాజిక సిద్ధాంతాన్ని నేను తయారు చేయదలుచుకున్నాను అని చెప్పి దాన్ని వెనుక ఉండి నిత్యం దాని మీద పనిచేసిన ఒక మహా వ్యక్తి అంబేద్కర్ ఆ తర్వాత మీకు తెలుసు ఇదంతా అయిపోయిన తర్వాత మీకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టే కుల నిర్మూలన కుల నిర్మూలన ఎప్పుడు తీసుకున్నాడు నైన్టీన్ థర్టీ టూలో పూనా ఒడంబడికి అయిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకున్నాడు నిర్మూలన చాలా స్పష్టంగా చెప్పాడు కులం యొక్క పుట్టుక కులం పోవాలంటే ఏం చేయాలి ఈరోజు నిర్మూలన గురించి మాట్లాడటానికి ఆచరణకు సంబంధించిన విషయాలే కానీ సిద్ధాంతపరమైన చర్చలే అవసరం లేదు ఆయన కులాన్ని కులకు పుట్టు కులం పుట్టుకలో చెప్తూ కులానికి మూలం ఒక కులం యొక్క ఆధిపత్యము ఒక బ్రాహ్మణ కులం తన ఆధిపత్యాన్ని తన యొక్క విలువల్ని ప్రయోజనాల్ని రక్షించుకోవడానికి కంచె వేసుకొని మిగతా కులాలన్నిటిని అట్లనే తయారు చేసింది అని పంతొమ్మిది వందల పదహారులో చెప్పి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏం చెప్పాడు కులం పోవడానికి కులాంతర వివాహాలు ఒక పరిష్కారము ఒక పరిష్కారం మాత్రమే కానీ కుల నిర్మూలన జరగాలి అని అంటే ఏ సిద్ధాంతాల మీద ఏ తాత్విక చింతన మీద ఏ మతపరమైన విలువల మీద ఏదైతే కులం ఏర్పడి ఉందో ఎవరి ప్రయోజనాల కోసమైతే దాన్ని ముందు వ్యతిరేకించాలి దాన్ని నిర్మూలించాలి అంటూనే కుల నిర్మూలనకి మరొక ప్రతిపాదన కూడా ప్రాక్టికల్ ప్రతిపాదన చేసింది ఏంటంటే హిందూ మతం నిజంగా మతమే అయితే హిందూ మతాన్ని సంస్కరించాలని అనుకుంటే హిందూ మతం కూడా అన్ని రకాల మతాలకి లాగా ఒక ప్రజాస్వామికమైన మతమే అయితే పూజారులుగా పురోహితులుగా మతాచార్యులుగా అన్ని కులాలకు అవకాశం ఇవ్వండి దాన్ని ప్రభుత్వంలో ఇతర ఉద్యోగాల లాగానే ఒక ఉద్యోగంగా పరిగణించండి ఆ విధంగా చేయడం వల్ల కుల ప్రయోజనముతో ఒక కుల ప్రయోజనముతో కూడుకున్న కులం అనేది దానంతట అదే మెల్లమెల్లగా ఒక ఒక దశ నిర్మూలన దశకు వస్తుంది అనేది ఆయన అభిప్రాయపడ్డారు ఆ అభిప్రాయం మీదనే ఈరోజు తమిళనాడు కేరళ గవర్నమెంట్లు మొన్నటికి మొన్న పతాచార్యులకు పూజారులకు రిజర్వేషన్లు ఇచ్చి అన్ని కులాలను చేర్చడం జరిగింది దాని మీద పెద్ద యుద్ధం అంటే అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో చెప్పిన విషయాన్ని మనం రెండు వేల పదహారులో వాళ్ళు మొట్టమొదటిసారిగా చేశారు అంటే ఎంత ప్రాక్టికల్గా ఆయన మాట్లాడుతూ ఎంత ప్రాక్టికల్గా ఆయన పనిచేశాడు అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఆ తర్వాత మీకు కుల నిర్మూలన గురించి ఆయన డెసిషన్ తీసుకున్న తర్వాత హిందూ మతం నుంచి పోవాలి అనుకున్న డెసిషన్ తీసుకున్న తర్వాత ఆయన పరిశోధన మరింత పదునెక్కి ఆయన ఎప్పుడు హిందూ మతం యొక్క మొత్తం పుట్టు పూర్వోత్తరాలని ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం దాని మీద మీకు థర్డ్ థర్డ్ వాల్యూమ్ ఫోర్త్ వాల్యూమ్ ఫిఫ్త్ వాల్యూమ్ అన్నీ మీకు అవే కనబడతాయి ఆ తర్వాత అంటరాని కులాలకు సంబంధించిన నేపథ్యం ఏంటి అంటరాని వారు ఎవరు శూద్రులు ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు అంటరానితనం వచ్చింది అంటరానితనం ఏర్పడటానికి రీజన్స్ ఏంటి అంటరానితనం ఏర్పడటానికి కేవలం అప్పుడు ఉండే మురికి లేకుండా వాళ్ళు తినే మాంసం ఇవన్నీ కారణాల కాదు బౌద్ధ మతాన్ని అవలంబించడం బౌద్ధం నుంచి బయటికి రాకుండా తాము సపరేట్గా ఉండటం అనే ఒక రాజకీయ కారణం వలన అంటరానితనాన్ని ప్రోత్సహించారు లేకుంటే పశు మాంసాన్ని వాళ్ళు తినడం మానేసి మిగతా వాళ్ళు తింటుంటే దాన్ని సాకుగా చూపెట్టి బయటకు నెట్టడానికి ప్రయత్నం చేశారు అనే ఒక ప్ర ప్రతిపాదనను అంబేద్కర్ గారు చేయడం జరిగింది శూద్రులు ఎవరు అనే దాని విషయంలో కూడా చాలా స్పష్టమైన ఇదని చేయడం అనేది మనం చూస్తాం ఆ తర్వాత ఆయన క్రమం మొత్తం బౌద్ధం వైపు వెళ్ళి మీకు అందరికీ తెలుసు భారతదేశంలో బౌద్ధం సంబంధించిన ఒక పునర్జీవనాన్ని లేకుంటే ఒక ఒక రీజన్ రిజర్వేషన్ని తీసుకొచ్చి బౌద్ధానికి ఒక బ్రహ్మాండమైన ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేసి తాను బౌద్ధము ఎంత ప్రాక్టికల్ మనిషి అంటే బౌద్ధం ఎప్పుడో తీసుకోవాలి అని అని తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అని అడిగితే దానికి ఒక నేను ఒక ప్రాతిపదికను తయారు చేయాలి ఒక ఒక గ్రంథాన్ని నేను తయారు చేయాలి నా వాళ్ళ ఊరికే బౌద్ధం తీసుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదు దానికి ఒక నిబంధన లేకుంటే దానికి ఒక రకమైన బేసిస్ ఇక ఈ పద్ధతుల్లో బౌద్ధం ఉంది ఈ పద్ధతులు ఉంటుంది హిస్టరీది ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉంటుంది దానికోసం ఆగాడ అందుకే బుద్ధ అండ్ ఇస్ దమ్మ అనే పుస్తకాన్ని రాసిన తర్వాత మాత్రమే నా బౌద్ధాన్ని తీసుకోవడం అనేది మనం చూస్తాం ఆ బుద్ధ అండ్స్ దమ్మలో చాలా రేషనల్గా బుద్ధుడి యొక్క జీవిత చరిత్రను చాలామంది నాలుగు రకాల వ్యక్తులను చూసి అంటే రోగిని శవాన్ని లేక ఆకలి అవుతున్న వాళ్ళని లేకుంటే మాంకుని చూసి సిద్ధార్థుడు గౌతముడు బుద్ధుడిగా మారిపోయాడని అనేకమంది చెప్తూ ఉంటారు కానీ అంబేద్కర్ దాన్ని రిజెక్ట్ చేసి కొలియా శాఖ్య తెగల మధ్య రోహిణీ నది నీటి కోసం జరిగిన గొడవ యుద్ధం అనేది అది ఆపడానికి అప్పుడున్న జనపదంలో మెంబర్గా ఉన్న బుద్ధుడు దాన్ని వ్యతిరేకిస్తే అప్పుడు జనపద నిబంధనల ప్రకారం ఎవరైనా జనపద తీర్మానాన్ని వ్యతిరేకించిన వాళ్లకు మూడు రక మూడు రకాల్లో ఏదో రకమైన శిక్ష ఉంటుంది ఒకటి వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టుకోవాలి రెండు వాళ్లకు మరణశిక్ష ఉంటుంది లేదు మూడోది వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి అంబేద్కర్ చెప్పింది దాని ప్రకారం బుద్ధుడు చెప్పింది ఏంటంటే ఆస్తి అనేది నాది కాదు అది మా వారు మా తండ్రిది నాకు సంబంధం లేదు మరణ మరణశిక్ష మీరు విధిస్తే అప్పుడే స్టేట్ ఫార్మేషన్ అవుతుంది మగధ కోసల రాజ్యాలు ఏర్పడుతున్నాయి ఎవరైనా మీరు నన్ను చంపితే మీరు మళ్ళా రాతికి చెప్పాలి మళ్ళీ మీకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దేశాన్ని విడిచిపెట్టిపోయే పని నాకు అప్పే పని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఆ విధంగా ఆయన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళి మొత్తం ఈ హింసకి అన్నిటికంటే ఇంపార్టెంట్ అప్పటికి జరుగుతున్న ఈ బ్రాహ్మణ పురోహిత యజ్ఞాల యొక్క విధ్వంసానికి ఆ రోజు మొత్తం కాంట్రడిక్షన్ బిట్వీన్ యజ్ఞస్ అండ్ పీపుల్ ఇంకేం లేదు దాన్ని బుద్ధుడు తీసుకొని ప్రయత్నం చేశాడు అనే విషయాన్ని అంబేద్కర్ తన బుద్ధ అండ్ అంటే కులము యొక్క పుట్టుకను మొదలుపెట్టి కుల నిర్మూలన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ కుల నిర్మూలన కూడా హిందూ మతంలో సాధ్యం కాదేమో అని గ్రహించి చివరికి బౌద్ధమే ఈ దేశంలో ఒక సమానత్వాన్ని సాధిస్తుందని ఒక మార్గాన్ని చూపిన ఒక స్ట్రీమ్ను కంప్లీట్ చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ నాకు తెలిసి ఇటువంటి అవకాశం ఏ తాత్వికవేత్తకి ఏ రచయితకి ఏ నాయకుడికి ఏ ఫిలాసఫర్కి రాదు ఆయనకు వచ్చింది నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయ రంగంలో కూడా సౌత్ బరో కమిటీ మొదలుపెట్టి సైమన్ కమిషన్ రౌటెంబుల్ కాన్ఫరెన్స్ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ షెడ్యూల్ ఫస్ ఫెడరేషన్ కాన్స్టిట్యూషన్ అండ్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో దాని మేనిఫెస్టో రాసేదాకా తీసుకెళ్లాడు రాజకీయంగా ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఉన్నప్పుడు లేబర్గా తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ షెడ్యూల్డ్ కులాలకు పరిమితమైన పార్టీగా ఉంటూ స్వాతంత్ర్యం వచ్చి రాజ్యాంగం రాసిన తర్వాత తాను మార్చుకున్నాడు ఇది కేవలం షెడ్యూల్ కులాలకు పరిమితమైతే ప్రయోజనం లేదు కాబట్టి దీన్ని ఒక డెమోక్రటిక్ పార్టీగా దీన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ను డిజాల్వ్ చేసి ఆయన మళ్ళీ జనరల్ రాజకీయ పార్టీలోకి వెళ్ళాడు ఈరోజు దాదాపు అదే ఒక కరెక్ట్ అయిన అర్థం అనేది మనం అందరం అర్థం చేసుకుంటున్నాం ఇట్స్ ఎ డిబేట్ మూడవది ఆర్థిక రంగం ఆర్థిక రంగంలో ఆయన ప్రాచీన భారతదేశంలో వ్యాపార వాణిజ్యాలు తర్వాత ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ తర్వాత ఇంకా మనం స్టేట్స్ అండ్ మైనారిటీస్లో చాలా కీలకమైన ప్రతిపాదనలు చేశాడు స్టేట్స్ అండ్ మైనారిటీస్లో ఆయన చేసిన ప్రతిపాదన ఏంటంటే ఈరోజు కనుక ఆ ప్రతిపాదనలు భారతదేశ రాజ్యాంగంలో వచ్చి ఉండి అమలు జరిగి ఉంటే ఈరోజు భారతదేశం చాలా చాలా సుభిక్షంగా చాలా సుశాంతతో ఉండేది ఆయన మూడు ప్రతిపాదనలు చేశాడు ఒకటి పరిశ్రమలు భారీ పరిశ్రమలు ఆర్థిక సంస్థలు ఇన్సూరెన్స్లు బ్యాంకులు ఇవన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించాలి దీనిలో ప్రైవేట్ వ్యక్తులు ఉండటానికి వీల్లేదు రెండోది భారతదేశంలో భూమిని అంతటిని కూడా జాతీయం చేయాలి నేషనలైజ్ చేయాలి నేషనలైజ్ చేసి ఎవరెవరైతే దున్నుతారో ఎవరెవరైతే రైతుగా ఉండాలనుకుంటారో వాళ్ళందరికీ గవర్నమెంట్ లీజ్కి ఇవ్వాలి వాళ్ళు లీజ్కి ఇచ్చి ఆ భూమిని వాడు దున్నుకొని వాడు పంట పండించుకొని వాడు పోతాడు ఇంకా వాళ్ళు కావాలంటే ఇంకోరికి ఇవ్వచ్చు కానీ అక్కడ ఒక పెద్ద కాంట్రడిక్షన్ చాలా గమ్మత్ అయిన కాంట్రడిక్షన్ నేను అబ్జర్వ్ చేసి ఆ టైంలో కమ్యూనిస్టులు అందరూ ఏమో దున్నేవాడికే భూమి అన్నారు అంబేద్కర్ ఏమో భూమిని జాప్యం చేయమన్నాడు కానీ అంబేద్కర్ ఏమో లిబరల్ డెమోక్రట్ అయ్యాడు కమ్యూనిస్టులు ఏమో విప్లవకర్లు అయ్యారు అది సమస్య అంటే ఆ రోజున్న మనిషి యొక్క దృష్టి అంటే ఒక ఆర్థిక రంగంలో ఏ మార్పులు వస్తాయి తర్వాత ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోనే ఆయన స్మాల్ హోల్డింగ్స్ చిన్న కమతాల మీద ఒక వ్యాసం రాశారు ఆ వ్యాసం రాసిన దాంట్లో ప్రధానమైన కాంటెక్స్ట్ ఏంటంటే అప్పటికి వ్యవసాయం మీద భారం పడుతున్నది తలసరా ఆదాయము పెరగట్లేదు ఏదో రెండోది ప్రజలకు ఉపాధి కరువవుతున్నది వ్యవసాయం అనేది ప్రజల్ని పోషించలేకపోతుందనే దృష్టితో దీన్ని విస్తరించి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలి భారతదేశాన్ని పారిశ్రామిక రంగం వైపు నడపాలి అనే మరొక ప్రతిపాదన కూడా ఆర్థిక రంగంలో చేశారు ఆ తర్వాత పంతొమ్మిది యాభై నాలుగులో ఒక ఆయన అదే టీసీస్ మీద రాస్తే నోబెల్ బహుమతి వచ్చింది అంటే చాలా విషయాల్లో చాలా ముందంజలో ఉండేది చాలా విషయాల్లో చా తాను యొక్క అభిప్రాయం ఇదంతా కూడా ఎందుకు చేశాడు అసలు యాక్చువల్గా ఏంటి ఆయన ఈ పని అంత ఎందుకు చేశాడంటే ఆయన చెప్పుకుంటాడు కుల నిర్మూలనలోనే ఆయన కుల నిర్మూలన అంశం వచ్చేసరికి నేను ఒక ఆదర్శ సమాజాన్ని ఆశిస్తున్నాను ఏంటి ఆదర్శ సమాజం సోదరత్వం సమానత్వం విముక్తి స్వేచ్ఛ వీటి మీద ఆధారపడిన ఒక సమాజాన్ని నేను కోరుకుంటున్నాను అని ప్రకటిస్తాను మీరు ఆలోచిస్తే ఆయన జీవితం మొత్తం దీన్ని చుట్టే తెలియదు ఆయన స్వేచ్ఛ సమానత్వం సోదరత్వం అనే మూడు అంశాల మీద మాట్లాడుతూ అదే సోదరత్వాన్ని నేను ప్రధానంగా భారతదేశానికి ఒక ప్రాథమికమైన అంశంగా తీసుకుంటాను నేను ఎందుకంటే భారతదేశంలో కొరవడింది ఎక్కువగా నష్టపోయింది సోదరత్వం లేదు అంటే ఆర్ నాట్ బ్రదర్స్ ఆర్ నాట్ సిస్టర్స్ ఆర్ ఎన్మీస్ బేసికల్లీ అంటే విఆర్ డిఫరెంట్ ఆర్ నాట్ వన్ వి ఆర్ మెనీ దాని మీద ఆధారపడే మీకు అప్పటి నుంచి ఆయన అటువైపు ప్రయాణం అది తీసుకెళ్లడం అనేది మనం చూస్తాం అందు మీ అందులో నుంచి వచ్చిన అంశాలే రిజర్వేషన్లు కావచ్చు విద్యా సంస్కరణలు కావచ్చు అందులో నుంచి వచ్చినయే ఈ రకరకాల అంశాలు అందుకే అంబేద్కర్ ఆ సోదరత్వాన్ని బేసిక్గా తీసుకోవడం వల్ల ఆయన ఇంకొక కాంట్రడిక్షన్ కూడా క్లియర్ చేశాడు మార్క్సిజం ప్రకారం ఒక ఒక అంశం ఉంటుంది ఏదైనా సమాజంలో ఒక కాంట్రడిక్షన్ దాన్ని పరిష్కారం చేస్తే ముందుకు వెళ్తాం ఆయన చెప్తాడు ఈ దేశానికి ఇద్దరు శత్రువులు ఉన్నారు ఒక బ్రాహ్మణిజం రెండు క్యాపిటలిజం ఆ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు బ్రాహ్మణిజం అంటే కూడా డెఫినేషన్ ఇచ్చాడు బ్రాహ్మణిజం అంటే బ్రాహ్మణ కులం కాదు రిటర్నిటీ లిబర్టీ ఈక్వాలిటీకి ఏదైతే విరుద్ధంగా ఉందో అది బ్రాహ్మణిజం అది నా శత్రు దాన్ని మనం ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది క్యాపిటలిజం కూడా ఈ దేశానికి పనికిరాదు ఈ క్యాపిటలిజం స్థానంలో ఒక స్టేట్ సోషలిజం లాంటిది అంటే ఒక డెమోక్రసీ మీద ఆధారపడిన ఒక సోషలిస్ట్ వ్యవస్థ అందుకే స్టేట్స్ అండ్ మైనారిటీస్లో మీకు ఆ ప్రతిపాదనలు తీసుకొచ్చాడు అంటే ఒక ఒక తీరీని తీసుకొని దాన్ని పరిష్కారం చేసుకుంటే వెళ్ళిపోవటం అనేది మనం చూస్తాం అంటే ఆ క్రమం నుంచి తీస్తే మనం రాజ్యాంగంలో కూడా చాలా విషయాలు ఇంకొక అంశం కూడా మనం చాలా బలంగా వినబడుతూ ఉంటుంది చాలామంది మిత్రులు తెలిసో తెలియకో అంబేద్కర్ ఎస్సీ ఎస్టీల కోసమే పనిచేశాడు కేవలం ఎస్సీల కోసమే పనిచేశాడు ఆయన కూడా చెప్పుకున్నాడు నేను ఎస్సీల కోసమే పనిచేశాను అందులో ఏమీ ఆయన దాచుకోలేదు మీకు లాస్ట్ స్పీచ్లో కూడా రాజ్యాంగంలో నేను షెడ్యూల్ కాస్ట్ యొక్క ప్రయోజనాలు కాపాడటానికే ప్రయత్నం చేశానని చెప్పాడు కానీ చాలా కమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి కావాల్సిన అంశాన్ని ఆయన రాజ్యాంగంలో పొందుపరిచాడు ఆయనకు ఆయన ఇంకొక ముఖ్యమైన హృదయం ఏంటిదంటే మైనారిటీ రైట్స్ మైనార్టీస్ ఇట్స్ నాట్ ఏ ముస్లిం ఇట్స్ నాట్ ఎ క్రిస్టియన్ మైనార్టీస్ రీజనల్ రిలీజియన్ లింగ్విస్టిక్ సోషల్ అందుకే రాజ్యాంగంలో ఎక్కువ మీకు ఎక్కువ ఆర్టికల్స్ ఈ నాలుగిటి మీద మీకు కనబడతాయి ఈవెన్ రీజనల్ మైనార్టీ ఆర్టికల్ త్రీ ఆర్టికల్ త్రీ కనుక అంబేద్కర్ అమెండ్ చేయకపోయి ఉంటే ఫస్ట్ డ్రాఫ్ట్లో ఏముంది ఆర్టికల్ త్రీ ఏ రాష్ట్ర ఆయన అయినా విభజించాలంటే ఆ రాష్ట్రం యొక్క శాసనసభ తీర్మానం చేయాలి ఆ రాష్ట్ర శాసనసభ ఒప్పుకోకపోతే రెండో రాష్ట్రం ఏర్పడడానికి వీల్లేదు అన్నప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు దిస్ ఇస్ ద అగెన్స్ట్ ద డెమోక్రసీ ఒక రాష్ట్రములో మెజార్టీ వాళ్ళు మైనార్టీ ప్రాంతాన్ని జనరల్గా గా అంచివేస్తారు అటువంటప్పుడు మీరు మెజార్టీ అయితే హక్కులు ఇచ్చిన తర్వాత అధికారం ఇచ్చిన తర్వాత ఇంకా రెండో రాష్ట్రం ఎట్లా ఏర్పడుతుంది కాబట్టి ఇది కుదరదు అని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆర్టికల్ త్రీ ప్రకారం ఒక రాష్ట్రం విభజించాలన్నా చేర్చాలన్నా పేరు మార్చాలన్నా బౌండరీ మార్చాలన్నా ఏదైనా కూడా పార్లమెంట్కి అధికారం ఉంటుంది ఇంకోటి కూడా చాలా చాలా సార్లు రాజ్యాంగంలో అయినా పొందుపరిచ నేను మర్చిపోతాను ఎందుకంటే మీలాగా నేను ప్రొఫెసర్ని కాదు ఎందుకంటే ఒక పద్ధతిగా చెప్పడం కుదరట్లేదు కానీ బట్ నేను ప్రయత్నం చేస్తున్నాను ఇది ఎందుకు చెప్తా పా మొత్తం పార్లమెంట్లో అదే రాజ్యాంగంలో మంత్రి మండలికి అధికారం ఎక్కడ ఇవ్వలేదు ఆయన పార్లమెంట్కి అధికారం ఇచ్చాడు ఎందుకు పార్లమెంట్కి అధికారం ఇచ్చాడు పార్లమెంట్లో ఒక పార్టీ ఉండదు చాలా పార్టీలు ఉంటాయి ఒక విషయం ఏదన్నా తీర్మానం చేయాలన్నా ఏదన్నా చట్టం చేయాలన్నా కూడా డిఫరెంట్ ఒపీనియన్ డిబేట్ అవుతుంది మంత్రి మండలికో ఇంకో ప్రధానమంత్రికో రాష్ట్రపతికో అధికారం ఇచ్చి ఉంటే అది అయిపోతుంది అది డెమోక్రసీ కాదు అందుకే ఈ రాష్ట్రాల విభజన కూడా పార్లమెంటుకు అధికారం ఇచ్చారు స్టేట్కి కాకుండా ఈవెన్ మంత్రి మండలి కూడా కాదు అంటే ఆ రకమైన ఒక దూరదృష్టితో రీజనల్ లింగవిస్టిక్ ఈవెన్ ఆర్టికల్ థర్టీ ట్వంటీ నైన్ ఆ ప్రాంతం లింగ్విస్టిక్ మైనారిటీస్ ఇంకొక విషయం ముఖ్యమైన విషయం చెప్పాలి చాలామంది మిత్రులు బీసీలకు చాలా అన్యాయం జరిగింది రాజ్యాంగంలో ఎస్ అన్యాయం జరిగింది ఏం జరిగింది సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు అసలు మొత్తంగానే రిజర్వేషన్ ఎత్తేయాలని ప్లాన్ చేసి అంబేద్కర్ దాదాపు రిజెక్ట్ చేసి రివోల్ట్ చేస్తే చివరికి ఎస్సీ ఎస్టీల వరకు ఒప్పుకున్నారు అప్పుడు అంబేద్కర్ త్రీ ఫార్టీ ఆర్టికల్ని ఫార్టీ సిక్స్ ఆర్టికల్ని ఆయన చేర్చాడు ఈరోజు మండల్ కమిషన్ వచ్చి బీసీలకు రిజర్వేషన్లు అంటే బికాస్ ఆఫ్ త్రీ ఫార్టీ ఆర్టికల్ బికాస్ ఆఫ్ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ ఫార్టీ సిక్స్ త్రీ ఫార్టీ ఆర్టికల్స్ కనుక పెట్టకపోయి ఉంటే రాజ్యాంగంలో స్కోప్ లేదు ఆయన కావాలని అంబేద్కర్ దాన్ని చేర్చాడు ఎందుకు రేపు ఎవరైనా కొద్దిగా వాదులు ఎవరైనా వస్తే ఇటువంటి ఆర్టికల్స్ ద్వారా మిగతా వాళ్ళకు కూడా వీకర్ సెక్షన్స్ అనే వర్డ్ చేర్చడం వల్ల ఈరోజు ఈవెన్ ఈరోజు పది శాతం పొందుతున్న రిజర్వేషన్లు పొందుతున్న మనం ఏదైతే సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ అంటున్నామో ఓసీలు అంటున్నామో వాళ్ళకు కూడా బికాస్ ఆఫ్ త్రీ ఫార్టీ అండ్ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ కాబట్టి ఆ విధంగా అనేక రకాలుగా తన యొక్క ఆశయానికి అనుకూలమైన విషయాల్ని చేర్చుకుంటూ వెళ్ళటం అనేది మనం చూస్తాం ఫైనల్గా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను మార్చి చెప్పినట్టు చాలామంది తత్వవేత్తలు చాలామంది మేధావులు ఈ ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు కానీ అసలు విషయం ఏమిటంటే దాన్ని మార్చడం అనేది అంబేద్కర్ ఆ పనిచేశాడు అంబేద్కర్ వ్యాఖ్యానించి ఊరుకోలేదు అంబేద్కర్ అధ్యయనం చేసి ఊరుకోలేదు అంబేడ్కర్ ఆలోచించి ఊరుకోలేదు అంబేద్కర్ ఈ సమాజాన్ని మార్చడానికి అనుభవాన్ని ఆలోచనను అధ్యయనాన్ని అక్షరాన్ని అనుభవాన్ని ఆచరణని అన్నిటిని ఒక దగ్గర చేర్చి చివరికి భారతదేశంలో బుద్ధుడి తర్వాత ఒక మహా విప్లవకారుడిగా ఈరోజు భారతదేశంలో ఉన్నారు ఇది నా ప్రగాఢమైన అభిప్రాయం అందుకే అంబేద్కర్ని అర్థం చేసుకోవాలంటే ఒకరు రాజ్యాంగ నిర్మాత ఇంకొకరు రిజర్వేషన్లు ఇంకొక ఆయన ఇంకోటి ఇంకొక ఆయన ఇవి కానే కాదు ఇవన్నీ మొత్తమైన లక్ష్యంలో భాగం ఆయన నడిచిన నడకలో ఆయన వేసిన అడుగులో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క అడుగు ఇంకొక కార్యక్రమం కాబట్టి ఆయన ఎక్కడైతే పంతొమ్మిది వందల పదిహేనులో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన ముగించి ఒక నలభై సంవత్సరాలు నలభై ఒక సంవత్సరాలు తన జీవితాన్ని నిర్వీరామంగా విశ్రాంతి లేకుండా చేసి ఈ సమాజానికి అందించాడు అంబేద్కర్ నేనైతే ఒక అంబేద్కర్ విద్యార్థిగా ఏ సమస్య వచ్చినా అంబేద్కర్ ఏం చెప్పాడని చూస్తాను అది ఏదన్నారా ఈ విషయంలో అంబేద్కర్ ఏం చెప్పి ఉంటాడు ఈ విషయంలో అంబేద్కర్ ఏం మాట్లాడి ఉంటాడు ఈ అంబేద్కర్ చెప్పింది ఈ ఈ విషయంలో ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను నాకు ఎందుకు సంతోషంగా ఉందంటే నేనేం చెప్పానో నాకు తెలియదు నేను చెప్పదలుచుకునేది చెప్పాను కానీ మీరు చాలా భవిష్యత్తు ఉన్న పిల్లలున్నారు మీరందరూ శ్రద్ధతో ఒక అంబేడ్కర్ గురించి అని కాదు మార్క్స్ అంబేడ్కర్ బుద్ధుడు అన్నీ చదవాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మనమేం ఏం చేయగలుగుతామో చేయాలి అందరు అంబేడ్కర్లం కాం ఆయన అభినవ్ అంబేడ్కర్ ఇటువంటి మాటలు వద్దు ఎవరు అభినవ్ అంబేద్కర్లు లేరు ఇవన్నీ మనం ఎవరో వాళ్ళని ప్రేజ్ చేయడానికి పాపం వాళ్ళని అనవసరంగా చేయడానికి వాళ్ళని ఎందుకు పోవడం అంబేడ్కర్ ఇస్ వన్ అంబేడ్కర్ ఇస్ ఓన్లీ వన్ అంబేడ్కర్ ఇస్ ద వన్ థ్యాంక్ యూ